హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఛానల్ అనేది రన్ చేయగలుగుతాను, ముందుకు అనేది వెళ్ళగలుగుతుంది అనమాట అండి. సో అందుకని చెప్పేసి ప్లీజ్ అండి, అందరైతే చూసిన వాళ్ళ వీడియోకైతే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి, మల్లెపూలతో అయితే ఇవాటి వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట అండి. సో వేసవి రాగానే మనకి మల్లెలు వాసన గుమాలిస్తూ ఉంటుంది, అలాగే మల్లెపూలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సీజన్ స్టార్ట్ అవ్వగానే మనకి మల్లెపూల ధర కాస్త ఎక్కువగా ఉన్నా తర్వాత కాస్త తక్కువ అవుతూ ఉంటుంది. తక్కువ అయితే ఆడవాళ్ళకి ఏదైనా ఎక్కువ కొనుక్కోవాలని అయితే ఆశపడుతూ ఉంటాం. అలా ఎక్కువ కొనుక్కున్న తర్వాత పాడైపోతే ఇంట్లో వాళ్ళతో తిట్లు తినాల్సి వస్తుంది అన్నమాట. ఆశకి కొనుక్కుంటావు కానీ ఇవి పాడైపోయేదాకా అలాగే పెడతావని. సో అలాంటి తిట్ల బారి నుంచి తప్పించుకోవడానికి తక్కువ రేటుగా ఉన్న మల్లెపూలను ఎక్కువ కొనుక్కొని చక్కగా స్టోరింగ్ చేసుకోవటానికి పూజా మందిరంలో ఉన్న చిత్రపటాల దేవులన్నిటికీ చక్కగా మాలలు కట్టి అలంకరించుకోవాలి. అలాగే ఎండాకాలంలో మనకి ఫంక్షన్లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి, పెళ్ళిళ్ళు బోలన్నీ అవుతూ ఉంటాయి. చక్కగా మల్లెపూలు అనేది పెట్టుకొని మనం ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అంటే మల్లెపూలు కొనుక్కున్న తర్వాత అస్సలు వేస్ట్ అవ్వకుండా చక్కగా వారం నుంచి 10 రోజుల వరకు మనకి ఫ్రెష్గా ఉండేటట్టు మల్లెపూలని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. సో చూసారు కదా, నేనైతే పువ్వులు అనేది తీసుకున్న తర్వాత లూజ్ పువ్వులు అనేది తీసుకున్నాను, మాలగా అయితే కట్టుకున్నాను అనమాట. కట్టుకున్న తర్వాత ఇలాగా మనకి వారం నుంచి 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒక స్టీల్ డబ్బాను తీసుకున్నాను, తీసుకున్న తర్వాత అందులో టిష్యూ పేపర్ని వేసుకోవాలండి. ఫస్ట్ టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత మనం కట్టిన ఈ మాలలన్నీ ఈ డబ్బాలో పెట్టుకొని మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ అనేది వేసి మూత అనేది టైట్గా పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వారంలో మనం పూజలకి వాడుకోవచ్చు, పెళ్ళిళ్ళు పేరంటాలకి వెళ్ళినప్పుడు కూడా చక్కగా తలలో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట అండి. ఈ విధంగా స్టీల్ డబ్బాలో వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకొని మూత అనేది గట్టిగా పెట్టేసి ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనకి గ్యారంటీ అనమాట అండి, వారం నుంచి 10 రోజుల వరకు అయితే పువ్వులు ఏమి కమిలిపోవన్నమాట, ఎర్రబడవు, అంత నల్లబడకుండా ఉంటాయి అన్నమాట అండి. సో ఇది నాది గ్యారంటీ, ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మీరు ఎంతమంది కనుక తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకైతే కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఈ విధంగా అయితే వీడియో చేసి చెప్తున్నాను అనమాట అండి. సో ఇప్పుడు మనము పువ్వులను కవర్లో తీసుకొచ్చుకుంటాం కదండి, పువ్వులు అమ్మే వాళ్ళు కవర్లో వేసి ఇస్తారు, ఆ కవర్ నుండి మార్చేసి మనము ఇంకో కవర్ అనేది ఇలా తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండేటిది అంటే మన పువ్వులు ఎన్ని ఉన్నాయో అని చూసుకొని కొంచెం పెద్దగా ఉన్న కవర్ని తీసుకొని ఈ విధంగా పువ్వులు వేసి ఆ కవర్ని అనేది ఇలాగా టైట్గా ఫోల్డింగ్ అనేది చేసేయాలన్నమాట అండి. ఇలా లూజ్ పువ్వులు మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మాలలో కట్టుకోవచ్చు అనమాట. ఇలా లూజ్ పువ్వులు, చామంతి పువ్వులు అయినా కూడా ఇలా కట్టుకోవచ్చు, జాజి పువ్వులు కూడా ఇలా కట్టుకోవచ్చు అనమాట అండి. ఇలా టైట్గా కవర్లు కట్టేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ అనేది తీసుకొని ఈ విధంగా టైట్గా మూత అనేది పెట్టేస్తే లూజ్ పువ్వులు అయితే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవాలి. అలాగే మాల పువ్వులు అయితే ఆ స్టీల్ డబ్బాలో వేసి టిష్యూ క్లాత్ అనేది వేసి ఆ విధంగా అయితే స్టోరింగ్ చేసుకోవాలన్నమాట అండి. సో ఎందుకు మనము కవర్లో వేసేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది కదా, ఇదంతా అవసరమా? డబ్బాలలో బాక్సుల్లో వేసుకోవడం అనుకోవచ్చు అండి. మనం ఇలా స్టోరింగ్ చేసుకోవటం వల్ల మనకి 10 రోజుల వరకు పువ్వులు అనేది నిల్వ ఉంటాయి. అలాగే మనము పువ్వుల వాళ్ళు కవర్ కట్టిస్తారు కదా, అలాగే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేయటం వలన మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాల మీద మనకి పువ్వుల వాసన అంతా పట్టేస్తూ ఉంటుంది అన్నమాట అండి. అంటే మనము సమ్మర్లో ఎక్కువగా పెరుగు పెట్టుకుంటూ ఉంటాము, అలాగే పాలు లేదంటే పప్పులు కూరలు ఇవన్నీ కూడా మనము తీసి ఫ్రిడ్జ్లో అనేది ఎక్కువగా దాస్తూ ఉంటాము, పెడుతూ ఉంటాం కదండి. ఎండాకాలం అనేది బయట పెట్టడం వల్ల ఈ ఎండలకి పాడైపోతూ ఉంటాయి కూరలు, పెరుగు అదంతా పుల్లు పెరుగైతే పులుపు అవుతుంది అనేసి. అయితే ఆ పెరుగు మీద మనం తినేటప్పుడు కూడా ఇట్లా పువ్వుల వాసన అనేది రాకుండా, కూరగాయల మీద కానీ పప్పుల మీద పువ్వుల వాసన అనేది పట్టేయకుండా ఇలా చక్కగా బాక్సులలో పెట్టి మూత పెట్టి స్టోర్ చేసుకుంటే పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి, మనకి పాలు పెరుగు కూడా కూరలు కూడా వాసన రాకుండా ఉంటాయండి. ఇదేనండి వీడియో. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.